హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి మంచి బిజినెస్ ఐడియా అయితే వచ్చాను. అదేమిటంటే ఫుడ్ ట్రక్ బిజినెస్. ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ని మనం చేయడం ద్వారా ప్రతిరోజు 5,000 నుంచి 8,000 వరకు లాభాలు సాధించవచ్చు. మన ఇండియాలో ఈ బిజినెస్ చాలామంది పెద్ద పెద్ద సిటీల్లో చేస్తున్నారు, మరియు వాళ్ళు రోజుకి ఈ బిజినెస్ ద్వారా 1,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒకచోట వ్యాపారం సరిగ్గా సాగకపోతే వేరే చోట ఈ బిజినెస్ చేయవచ్చు. ఇక ఈ బిజినెస్ చేయడానికి మనకి ఏమేమి కావాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ బిజినెస్ చేయడానికి 5 లక్షల నుండి 7 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. ఎంత డబ్బు మీ దగ్గర లేకపోతే మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ బ్యాంకుకు వెళ్ళి తక్కువ వడ్డీతో లోన్ తీసుకోండి. ఆ డబ్బుతో మీరు సెకండ్ హ్యాండ్లో ఒక వెహికల్ని కొనుక్కోండి. ఆ వెహికల్ పైన మీ బిజినెస్కి సంబంధించిన స్టిక్కరింగ్ చేపించండి. ఇక ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ని మీరు చేయడానికి ఒక మంచి చెఫ్ని తీసుకోండి, మరియు అందరికి సర్వ్ చేయడానికి ఒక సర్వర్ని పనిలోకి తీసుకోవాలి. ఇక ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ని ప్రారంభించాలి అని అనుకునేవారు మంచి రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కొంతమంది ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ని స్థిరంగా ఉంచుతారు, మరికొందరు ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, స్కూల్స్, కాలేజెస్, మాల్స్, ఎగ్జామ్ సెంటర్స్ మరియు పబ్లిక్ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఫుడ్ ట్రక్ బిజినెస్ని ఉంచి లాభాలను సాధిస్తారు. మీరు ఎంచుకున్న ప్రాంతం అన్నిటికీ అనువైనదే ఉండాలి, మరియు మీ బిజినెస్ బాగా సాగుతూ ఉంటే ఆన్లైన్ సర్వీసులను కూడా ప్రారంభించవచ్చు. మీ పరిధిలో 5 కిలోమీటర్లలోపు ఫ్రీ సర్వీసును అందించి లాభాలను బాగా చూడవచ్చు. మీరు ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్లో టిఫిన్, మీల్స్, కాఫీ, టీ, ఇంకా కొన్ని కొత్త రకాల వంటలు తయారు చేసి మీ కస్టమర్స్కి అందించవచ్చు. మీరు చేసిన డిషెస్కి కనుక మంచి రుచి ఉంటే మీ బిజినెస్కి ఇంకా డోకా ఉండదు. అందుకే ఒక మంచి చెఫ్ని పనిలో పెట్టుకోండి. మన ఫుడ్ ట్రక్ మార్కెట్లో తిరగాలి అంటే కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. అవి ట్రాఫిక్ పోలీస్ పర్మిషన్, ఆర్టీఓ పర్మిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ ఉంటేనే మీరు ఈ ఫుడ్ ట్రక్ని రోడ్ల పైన తిప్పగలం. ఫ్రెండ్స్, మీకు ఈ బిజినెస్ ఇంకా ఎక్కువగా సాగాలంటే క్యాటరింగ్ మరియు ఈవెంట్స్కి ఫుడ్ని సప్లై చేయడం ద్వారా మీరు లాభాలను చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.